జగన్ బీసీల పాలిత సైతంగా మారాడు. ఒంగోలులో జయోబీసీ కార్యక్రమం పెట్టుకుంటే జగన్ గజగజగజా వణికాడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ లోకేష్ ని తిట్టేదానికి ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకుల్ని నా పైన తోలాడు. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడన్నా లోకేష్ తిట్టేదానికి బీసీలకి మైక్ ఇచ్చాడు ఈ సైకో జగన్. 15 ఏళ్ల పిల్లోడు అమర్నాథ్ గౌడ్ని చితక బాధి కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఏమయ్యారో ఈ వైకాపా బీసీ నాయకులని ఈ సభాముఖంగా వాళ్ళు నేను అడుగుతున్నా. 5వ తరగతి పాప అత్యాచారం జరిగినప్పుడు కనీసం కేసు పెట్టేదానికి ఈ ప్రభుత్వం ముందలికి రాపోతే ఎందుకు వైకాపా బీసీ నాయకులు గొంతు ఇప్పలేదని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను సవాల్ విసురుతున్నాను. స్థానిక సమస్య ఎన్నికల్లో ఈ సైకో జగన్ బీసీలకి 10% రిజర్వేషన్ తగ్గించినప్పుడు ఈ వైకాపా బీసీ నాయకులు ఏమయ్యారని నేను అడుగుతున్నాను. 26,000 మంది బీసీలపై దొంగ కేసు పెట్టినప్పుడు ఈ వైకాపా నాయకులు గొంతు ఎందుకు ఇప్పలేదని అడుగుతున్నాను. కార్పొరేషన్లో నిధులు లేవు, విధుల కుర్చీలు లేని కార్పొరేషన్ బీసీలకు ఏర్పాటు చేసినప్పుడు వైకాపాలో ఉన్న బీసీ నాయకులు ఏమయ్యారని ఈ సభాముఖంగా వాళ్ళందరూ నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరుల్ని అవమానించాడు ఈ సైకో జగన్. బిడ్డని కోల్పోయిన తల్లిని, తమ్ముడిని కోల్పోయిన అక్కని, భర్త కోల్పోయిన భార్యని, తండ్రి కోల్పోయిన కొడుకుని ఏకంగా పెయిడ్ ఆర్టిస్ట్ అని అవమానించాడు ఈ సైకో జగన్. ఆఖరికి కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన బీసీ బిడ్డ ఉదయ్ బాబు భాను గారిని కూడా ఏకంగా వైకాపా నాయకులు ట్రోల్ చేస్తాం జరిగింది. బీసీ బిడ్డ ఉదయ్ భాను గారు బీసీల తరఫున గొంతు ఇప్పినందుకు ఆమె చేసిన తప్ప అని వైకాపా నాయకుల్ని సవాలు చేస్తున్నా. ఈరోజు అడ్డంకి గడ్డపై నుంచి వైకాపా పార్టీలో ఉన్న సో కాల్ బీసీ నాయకులకి నేను సవాల్ విసురుతున్నా. టైం డేట్ చెప్పండి, చర్చకి నేను వస్తా, చర్చకి నేను వస్తా. తెలుగుదేశం పార్టీ అధికారంలోప్పుడు బీసీలకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు ఈ లోకేష్ సిద్ధమని సభాముఖంగా వాళ్ళకి నేను తెలుపుతున్నాను. జగంది సిగ్గులేని జన్మ. ఒక బీసీ కుటుంబమైన ఆదుకున్నాడా? బీసీ సోదరులమైన దాడి జరిగినప్పుడు ఆ కుటుంబాల్ని పరామర్శించాడా అని బీసీ సోదరులందరినీ ఆలోచించమని కోరుతున్నాను. బీసీ జోలికి ఎవరిని వస్తే భయపడే విధంగా చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరగా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఈరోజు ఈ అడ్డంకి గడ్డపై మీ అందరికి ఒక క్విజ్ పెడుతున్నా, రెడీనా? జగన్ ఏమి తింటాడు, ఏమి తింటాడు? మొదటి ఆప్షన్ బిర్యానీ, రెండో ఆప్షన్ అన్నం,
మూడో ఆప్షన్ ఇసుక. ప్రజలందరిని అడుగుతున్నా ఏ ఆప్షన్? చేతులు ఎత్తి చూపించండి ఏ ఆప్షన్. మూడో ఆప్షన్ పంది కొక్కులాగా ఇసుక తింటున్నాడు ఈ సైకో జగన్. తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడు ట్రాక్టర్ ఇసుక ధరగా 1500 రూపాయలు, ఇప్పుడు అది ఏకంగా 5000 రూపాయలకి పెరిగింది. ఈ ఒక్క ఇసుకలో జగన్ కి వాటా ఎంతో తెలుసా? ఎంతో తెలుసా? రోజుకి 3 కోట్లు, 3 కోట్లు. నెలకి 90 కోట్లు, సంవత్సరానికి 1080 కోట్లు. 5 సంవత్సరాల్లో 5000 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేశాడు ఈ సైకో జగన్. ఈ మధ్యన ఈ సైకో జగన్ నొక్కే బటన్ కొంచెం వీక్ అయింది, కరెంటు రాట్లా బటన్కి. నెలయింది బటన్ నొక్కి, ఇంకా అమ్మ వాడి డబ్బులు అమ్మ అకౌంట్ లో పడలేదు. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన వాడు అమ్మకున్న బాధలు తెలుస్తుందా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తాన వ్యక్తి ఇప్పుడు ఏకంగా అమ్మ ఒడిని అర్ధ ఒడిగా కట్ చేశాడు ఈ సైకో జగన్. ఏకంగా మెయింటెనెన్స్ అనే పేరుతో 2000 రూపాయలు కొట్టేస్తున్నాడు ఈ సైకో జగన్. అమ్మకి అన్నం పెట్టని వాడు అమ్మలందరికి అమ్మ ఒడి ఇస్తాడా అని తల్లులందరినీ ఆలోచించమంటున్నా. ఇంకా నాయుడు గారికి నియంత మధ్యన ఉన్న తేడా ప్రజలకు తెలియాలా. నాయుడు గారి బ్రాండ్లు ఏంటో తెలుసా? కియా, ఫాక్స్కాన్, హెచ్సిఎల్, టీసీఎల్ లాంటి సంస్థలు. ఈ నియంత బ్రాండ్ తెలుసా? కోడి కత్తి, గొడ్డల పోటు, పోలవరం పట్టిసీమ. నాయుడు గారి బ్రాండ్ అవుతే బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్. ఈ నియంత బ్రాండ్ నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చితే ఈ నియంత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేశాడు. నాయుడు గారు పాలనలో పెట్టుబడులు వస్తే ఈ నియంత పాలనలో అప్పులు వచ్చినాయి. నాయుడు గారి పాలనలో అభివృద్ధి జరిగితే ఈ నియంత పాలనలో విధ్వంసం జరుగుతుంది. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఈ సైకో జగన్ కి 2 బటన్లున్నాయి, బల్ల పైన ఎర్ర బటన్. బటన్ నొక్కితే అకౌంట్ లో 10 రూపాయలు పడతాయి, కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఇష్ అని పోతుంది. డబ్బులు ఎట్లా పోతున్నాయి చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, ఒంటి నూనె ధర డబల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు. ఇంకా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, రేపో మాపో మన పీల్చే గాలి పైన పన్నేస్తాడు ఈ సైకో జగన్.
ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ మాస్టర్ అన్న క్యాంటీన్ కట్ పండుగలకిచ్చే కానుక కట్ పెళ్లి కానుక కట్ 6 లక్షల వృద్ధులకిచ్చే పెన్షన్ కట్ ఏకంగా రైతులకిచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు ఈ కటింగ్ మాస్టర్ సైకో జగన్ ఈ సైకో జగన్ ఎన్నికల ముందల తమ్ముడు ఎన్నికల ముందల మహిళలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు మొదటి హామీ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తా అన్నాడు ఇవ్వలేదు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు చేయలేదు 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని మాట తప్పాడు మడిమ తిప్పాడు ఈ సైకో జగన్ అందుకే ఈ యువగలం పాదయాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా చూసా మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటానని మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నాను